పార్టీలోకి పోయి సంవత్సరం కూడా కాలేదు, అప్పుడే సస్పెండ్ అయిపోయారు. బీజేపీ పార్టీలో ఉన్న చిన్న కార్యకర్త కానీ పెద్దగా పెద్ద నాయకుడు దాకా తెలుసు. మీరు పార్టీలకు పోయేటప్పుడు ఎట్లా పోయారు మరి? మీరు అమిత్ షా గారు చెప్పారు, నడ్డా గారు చెప్పారు, జాతీయ నాయక మీ పార్టీ విలీనానికి కారణం వాళ్ళని లోపడేస్తారనే పోయినా అంతేనా? కేసీఆర్ నియంత్రణతో పాలన పోవాలనే అది వాళ్ళతోనే సాధ్యం అనుకుని నమ్మిపోయినాము. మీరు తీవ్రమైన ఆరోపణలు చేశారు ఎవరు? కిషన్ రెడ్డి గారు మీద చేస్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, మీకు కూడా చెప్తున్నా. రాజగోపాల్ రెడ్డి ఓటమిలో బీజేపీ హైకమాండ్ పాత్ర ఉన్నది. బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఏ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తారు? సస్పెండ్ చేసింది కదా బీజేపీ. కేసీఆర్ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరుగుతున్నాయి, అయిపోయింది, టికెట్ కన్ఫర్మ్ అని బయట వస్తూనే ఉన్నారు. మా దగ్గర కుంభమణి కుమారెడ్డి గారు బీఆర్ఎస్ పోవడం ఇవన్నీ జరగడంతో నిజంగా ఆ పార్టీకి మీకు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సరైన వేదిక అనుకుంటున్నారా? అది మీకు మీకు అన్నీ తెలిసాయి కదా. బీజేపీలో నిజంగా మీలాగా ఎంతమంది కొంత అసంతృప్తి ఉన్నట్టు కొండవిశ్వరెడ్డి గారు మాట్లాడారు. కేసీఆర్ కోపంతో జాయిన్ అయిందని కదా అలా అందరూ. మోడీ లాంటి వాళ్ళే కేసీఆర్ నేను చెప్పలేదు. రాష్ట్ర బీజేపీలో ఏం జరుగుతుంది, చాలామంది నేతలు కూడా ఆ పార్టీని కాలు చేయాలన్న ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆ పార్టీ నుంచి జిట్టా బాలకృష్ణారెడ్డి గారు సస్పెండ్ అయ్యారు. అసలు ఆయన ఎందుకు సస్పెండ్ అయ్యారు, ఆ పార్టీ సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఆ అంశాలపైన మాట్లాడదాం. మనతో జిట్టా బాలకృష్ణారెడ్డి గారు ఉన్నారు. నమస్తే జిట్టా బాలకృష్ణారెడ్డి గారు. ఏంటి అసలు మీరు పార్టీలోకి పోయి సంవత్సరం కూడా కాలేదు, అప్పుడే సస్పెండ్ అయిపోయారు? 16 నెలలు అయింది. మంచిగా యువ తెలంగాణ పార్టీ పేరుతోటి బ్రహ్మాండంగా ప్రజా ఉద్యమాలు చేసినాము. అందరు ఉద్యమకారులం కలిపి ఆత్మీయ సమ్మేళనం పెట్టినా, కేసీఆర్ విధానాల మీద కట్టినాం, పోతిరెడ్డిపాడు సమస్య మీద కూడా మేమే పైకి తెచ్చినాం. ఆ రోజు కరోనా సమయంలో కూడా మన ప్రభుత్వం ఏం చేస్తారని యువతలు అటువంటిది సరే ఉద్యమ ఆకాంక్షలు భారతీయ జనతా పార్టీతో సాధ్యమవుతాయి. బండి సంజయ్ గారి నాయకత్వంలో పార్టీ మరి విస్తృతంగా పనిచేస్తుంది అని నమ్మి, మరి దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తుంది, అధర్మం కోసం పనిచేయదేమని నమ్మి బీజేపీలో విలీనం చేసాం. సరే బండి సంజయ్ గారిని ఎందుకు తొలగించిండ్రు, లేకపోతే కవిత మీద లిక్కర్ కేసు ఎందుకు నిర్వీర్యం చేసిండ్రు, మనమే అవినీతి ఆరోపణలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నాయని ఎందుకు అవుతుందని చెప్పి ఏదో సందర్భంలో సిట్చాట్లో నేను మాట్లాడినా. అకారణంగా ఒక తెలంగాణ నికార్సైన తెలంగాణ ఉద్యమకారుని సమైక్యవాది అయినట్టు కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడు కాగానే కనీసం నన్ను సంప్రదించకుండా, నాకు షోకాజ్ కనీసం ఇవ్వకుండా, లేకపోతే ఒక కమిటీతోటి పిలిచి నన్ను వాళ్ళ ముందు పిలిచి మాట్లాడకుండా నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేసింది. సమైక్యవాది ఎందుకు? ఆయన కూడా తెలంగాణ వాడు. ఎట్లయితే సమై ఎట్లా తెలంగాణవాది అయితే తెలంగాణ బిడ్డే కదా, ఆయన తెలంగాణ బిడ్డ అయిండొచ్చు కానీ నీ భావాలు అవి కావు కదా. చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నప్పుడు నీ విధానాలు ఎందుకు అర్థమైంది, పోయినసారి అంటే వాళ్ళు పదవుల కోసం పెదవులు మూసుకుపోయిన వాళ్ళు తెలంగాణ బిడ్డ అయినప్పుడు 2012లో రాజీనామాలు చేసినప్పుడు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ గారు రాజీనామా వేసి రాజీనామా చేయలే, మీ వరకు సొత్తుగా ఉండి చేసిన వెంకయ్యనాయుడు శిష్యుడు ఆయన. అది నా నేను చెప్పాల్సిన అవసరం లేదు. బీజేపీ పార్టీలో ఉన్న చిన్న కార్యకర్త కానీ పెద్దగా పెద్ద నాయకుడు దాకా తెలుసు. రాజకీయాల్లో ఎవరో ఒక నాయకుడు శిష్యుడుగా ఉంటారు, తప్పే ఉండదు. ఎవరైతే వ్యతిరేకించారో ఆయన శిష్యుడుగానే ఉన్నావు. తెలంగాణ వాదం కోసం ఏదో నువ్వు అధ్యక్షుడు ఉన్నప్పుడు కొన్ని కార్యక్రమాలు చేసినావేమో కానీ ఎన్నడూ కూడా చేయలేదు. ఇవాళ మంత్రి అయినాక తెలంగాణ నువ్వు ఏం తెచ్చినావు ప్యాకేజ్ అని చూడండి, ఇలా మాటలు చెప్పుడు బంద్ చేసి తెలంగాణ నుంచి ఏకైక మంత్రివి, మంచి అవకాశం వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక, మరి ఎందుకు తెలంగాణ అభివృద్ధి కోసం నువ్వు ప్రత్యేక ప్యాకేజీలు ఎందుకు తెచ్చే? తెలంగాణ బిడ్డవి అయితే నిన్న మొన్న జరుగుతున్న వరదలకు కూడా సరే రాష్ట్రం ఏం చేస్తుంది, రాష్ట్రం ఏం చేస్తుందని మనకు తెలుసు, ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ తెచ్చే ప్రయత్నం ఎందుకు చేయలేదు? మీరు ఓకే, ఇప్పుడు మీరు బయటకు వెళ్ళిన తర్వాత ఆయన మీద ఆరోపణలు చేస్తుంది, బాగుంది. మీరు పార్టీలకు పోయేటప్పుడు ఎట్లా పోయారు మరి? తప్పకుండా నేను నమ్మిన అంటున్నాను. ఎట్లా నేను ఏమడుగుతున్నా, వాళ్ళు ఉధృతంగా కేసీఆర్కి వ్యతిరేకంగా బీజేపీ పార్టీ కొట్లాడుతుందని నమ్మిన, నిజంగానే మోడీ గారు లాంటి వాళ్ళు వచ్చి కేసీఆర్కి సర్కార్ భ్రష్టాచార సర్కార్, వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి, దేశంలోని అత్యంత అవినీతి ప్రభుత్వం ఇది అని చెప్పిండు. మన కవిత లోపలేస్తాము, కవిత లిక్కర్ స్కామ్లు ఇవ్వాలని చెప్పి వాళ్ళే చెప్పింది అనేక సందర్భాలలో, నేను చెప్పలే. అమిత్ షా గారు చెప్పారు, నడ్డా గారు చెప్పారు, జాతీయ నాయక అంటే నిజంగానే కేంద్రంలో అధికారంలో కదా, నిజంగా లోపలేస్తారేమో, నియంత్రణతో పోకడలను అణిచివేస్తారేమో అనుకున్నాను. ఆ రోజు నమ్మినాం. మొన్న డిసెంబర్ తర్వాత వాళ్ళలో మార్పు వచ్చింది, సడన్గా ఉద్యమాలు బంద్ చేసి మీ మార్పు మీ పార్టీ విలీనానికి కారణం వాళ్ళని లోపడేస్తారనే పోయినా అంతేనా? 100% వేరే ఆలోచన ఏం లేదు. ఉద్యమ ఆకాంక్షలు బీజేపీ పార్టీతో నెరవేరుతాయి. ఉద్యమ ఆకాంక్షలు కావాలంటే బీజేపీ పార్టీ నిజంగా చిత్తశుద్ధి ఉందేమో, అవి సాధ్యం బీజేపీతో అయితేయేమో, కేసీఆర్ నియంతృత్వ పోకడాలను నియంతృత్వ పాలన అణచివేస్తారనుకోండి. తప్పకుండా నేను కోరుకుంది కేసీఆర్ నియంతృత్వ పాలన పోవాలనే, అది వాళ్ళతోనే సాధ్యం అనుకుని నమ్మిపోయినాము. అది కాదు అని చెప్పి మెల్లమెల్లగా డైల్యూట్ చేసుకుంటూ వస్తున్న వాళ్ళు. ఎందుకు ఎట్లా అనిపించింది డైల్యూట్ కావడానికి కారణం ఏమున్నా? అదే అర్థం కాదు. ఇప్పుడు నేను ఏమడిగినా, నేను క్వశ్చన్ చేసినప్పుడు అదే అడిగిన, ఎప్పుడైతే మునుగోడు ఎన్నికల సందర్భంలో రాజగోపాల్ రెడ్డి గారు కూడా బీజేపీ నమ్మే వచ్చిండు, కాంగ్రెస్ పార్టీకి శాసనసభ్యులుగా ఉంటే శాసనసభ పదవిని
తృణప్రాయంగా వదిలేసి ఒక నికార్సైన తెలంగాణ బిడ్డగా వచ్చి పోటీ చేసిండు. పోటీ చేసినప్పుడు ఆయనకు అన్ని రకాల సహకరించాల్సిన అవసరం ఉండే. 10 రోజులు ఎన్నికలనగా బిఎల్ సంతోష్ గారు ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం బయటకు వచ్చింది. అది రాగానే 10 రోజులు వీకెండ్ చేసేసారు. విచ్చలవిడిగా మునుగోడులో బీఆర్ఎస్ ప్రభుత్వము మంత్రులు ఎమ్మెల్యేలను అధికారులను వాడుకొని డబ్బులు వంచుతుంటే మరి కేంద్ర పరిధిలో ఉండే ఎన్నికల కమిషను వాళ్ళేం అన్యాయంగా చేసిన అవసరం లేదు. వాళ్ళని పంచకుండా అడ్డుకోగలిగి కేంద్ర బలగాలను పంపింటే రాజగోపాల్ రెడ్డిని గెలుస్తుంది. ఎందుకంటే 5000 ఓట్లు గెలుస్తుండే. మరి ఆయన నిర్దాక్షిణ్యంగా ఓటమి కావడానికి కారణం ఎవరైనరు కాదా? ఎప్పుడైనా ఎన్నికలు అయిపోయినాక కనీసం మరి ఎందుకు ఓడిపోయిన పోస్ట్ మార్టం చేసిందా? ఆ ప్రయత్నం కూడా జరగలే. దాంట్లో ఉంటే హిడెన్ ఏజెంట్ అంటే కనబడుతుంది కదా, కూర్చోబెట్టి సరే జరిగిపోయింది జరిగిపోయింది. బీఆర్ఎస్ అంటే బీజేపీ అంటే రాజగోపాల్ని ఓడగొట్టడానిక అంటే ఆ టైంలో బిఎల్ సంతోష్ గారిని లోపలేస్తారని భయానికి బీఆర్ఎస్ బీజేపీ ఒకటైంది. ఎప్పుడైతే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెర మీద తెచ్చిండ్రో భయపడ్డది కేసీఆర్కి భయపడ్డాడు బీజేపీ పార్టీ ప్రభుత్వం. భయపడదా? 100% భయపడింది. మరి అంత పెద్ద వ్యక్తి, మోడీ గారి తర్వాత 2వ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, మరి ఎందుకు ఆయన మీద అనవసరం అభియోగాలు చేసినప్పుడు దాని మీద న్యాయ విచారణ చేయలే? సిట్ వేసిన కేసీఆర్కు సిట్ అయిపోయింది. అది వీళ్ళు సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు, లేకపోతే న్యాయ విచారణ జరిపించి కేసీఆర్ అబద్ధ ఆరోపణలు ఒక నిజాయితీ గల వ్యక్తి మీద ఉందని చెప్పి వాళ్ళు చేసేటువంటి అవకాశం ఉండే కదా. కేంద్రంలో మీరే కదా అధికారం ఉన్నారు. దొంగ మాటలు మాట్లాడి గంత పెద్ద వ్యక్తిని బజార్కి సెటిల్ అవ్వుకున్నారు మీరు. అంటే నా నిజాలు ఉంటేనే కదా. కేసీఆర్ ఏమన్నాడు? గుర్ర గుర్ర గుంజుకొస్తా ఏ స్థాయిలో వ్యక్తిని అన్నాడు. ఎవరన్నా ఉండడానికి గుంజుకొస్తాను. భయపడ్డారు మీరు. భయపడంతో 10 రోజులు తీయని మీరు అనాలిసిస్. 10 రోజులు ఎందుకు వీకెండ్ అయినరు? అంత దూరం అగ్రెసివ్గా పనిచేసిన వాళ్ళు ఎన్నికల టైంలో ఎందుకు వీకెండ్ చేసిండు? తప్పకుండా రాజగోపాల్ రెడ్డి గారు నష్టమే చేసిండ్రు. సో రాజగోపాల్ రెడ్డి ఓటమిలో బీజేపీ హైకమాండ్ పాత్ర ఉన్నది 100%. ఎన్నికల ఆఖరి దశకు చేరుకున్నసరికి బిఎల్ సంతోష్ గారు వ్యవహారం తెర మీదకి వస్తే వీకెండ్ చేసిండ్రు అంటున్నా. అది నా గ్రహించడానికి కూడా కొంతమంది మళ్ళీ పార్టీలో బండి సంజయ్ కూడా ఏదో సహకరించలేదు అది అంటున్నారు. అదే అంతర్గత వ్యవహారాలు ఏమైనా ఉండొచ్చు నాకు తెలియదు, కానీ నేనేం అడుగుతున్నా అంటే నేను చెప్పేది ఒకటే. గతంలో దుబ్బాక ఎన్నికలకు కేసీఆర్ ప్రభుత్వం అణచివేస్తే సెంట్రల్ బలగాలను పంపిండ్రు, హుజూరాబాద్ ఎన్నికలకు పంపిండ్రు. ఇక్కడ ఎందుకు వాళ్ళ అంటే మద్యం పంపిణీ కానీ డబ్బులు పంపిణీ అడ్డుకట్ట వేయలేకపోయిండ్రు అని అడుగుతున్నాను. రాష్ట్ర బలగాలు ఎట్లాగో మనకు సహకరించాయి, మరి కేంద్రం అధికారంలో మనమే ఉన్నాం, కేంద్ర బలగాలను పంపి ఆపాల్సిన అవసరం ఉండే కదా. ఆ విచలవిడితనాన్ని ఆపాల్సిన అవసరం ఉండే. ఎందుకు ఆపాలి? మీరు ఒక బీజేపీ పార్టీలో ఉండి ఒక మిగతా అంటే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ పార్టీ బాగుంది బలం ఎక్కడ మాట్లాడలేదు ఇప్పటిదాకా, ఎక్కడ మాట్లాడదు. అట్లా మాట్లాడితే ఎక్కడ మాట్లాడలేదు నేను అంటున్నా, తప్పదు నా గుప్పిండి ఆధారాలు. ఎక్కడ మాట్లాడలేదు నేను. మరి ఎందుకు సస్పెండ్ చేశారు? నేను అదే అడుగుతున్నాను. నేను బండి సంజయ్ గారు ఎందుకు తొలగించారు? ఇంకా కవిత విషయంలో ఇంకెన్ని రోజులు తాత్పర్యం చేస్తారు? కేసీఆర్ కాళేశ్వరం ఏటీఎం అయిందని చెప్పి అవినీతి పడడం చెప్పి మరి ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఇంకా 3 నెలలు ఎన్నికలు లేవు. ఈ ప్రశ్నలకేనా? 3 నెలలు ఎన్నికలు లేవు, ప్రజలకు ఏం సమాధానం చెప్తాను అడిగినాను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ బిడ్డగా, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి సర్వం త్యాగం చేసి కొట్లాడినోడిగా నేను ఒక అందరిలో నేను కూడా ఒకటి కాబట్టి నాకు ఉద్యమాకాంక్షల కోసమే నేను ఇచ్చేసిన రాజకీయాల కోసం చేయాలనుకుంటే నేను ఎప్పుడో అప్పుడు ఇంకో తీరు నిర్ణయాలు ఉంటున్నాయి. నేను ఎప్పుడు నా స్వార్థం కోసం చేయలే. అది జరుగుతుందని మీ దగ్గర నమ్మి వచ్చినాము. ఇంకెన్ని రోజులు తాత్పర్యం అవుతారని అడిగిన నేను. ఇంటర్నల్గా 4-5 నెలలు అడగబట్టి ఇంటర్నల్గా అడిగి ఉన్నట్టుండి బండి సంజయ్ గారి విషయం డౌట్ వచ్చింది అనుకోకుండా భువనగిరిలో మీడియా వాళ్ళు ఫిక్స్ ఆడుతోటి సడన్గా అసలు బండి సంజయ్ గారు ఎందుకు తొలగించారో తెలుస్తలేదు అని చెప్పి మాట్లాడిన మాట్లాడినప్పుడు రఘునందన్ మాట్లాడిండు, చంద్రశేఖర్ గారు మాట్లాడిండు, రవీంద్ర నాయక్ మాట్లాడిండు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిండు. అట్లా రఘునందన్ గారు అయితే కిషన్ రెడ్డి గారి ఇంట్లో మాట్లాడిండు. నన్ను చూసి ఓట్లేసారు, అమిత్ షాను మోడీని నడ్డాను చూసి కాదని చెప్పి అదంతా బ్రేకింగ్లు వచ్చినాయి. వాస్తవం కాదు అది. ఇప్పుడు ఏమంటారు? అది ఆఫ్ ది రికార్డ్ మాట్లాడాలి, ఆన్ రికార్డ్ మాట్లాడితే నన్ను పిలిచి హెచ్చరించేది ఉంటుంది. షోకాదు నోటీస్తాడు, ఇట్లా మాట్లాడాల్సి లేకుండా దాని వివరణ ఏమని అడిగి ఇస్తుంటే నేను నువ్వు సస్పెండ్ చేసి దాంట్లో వివరణ ఏమి అడుగుతావు. అంటే నన్ను ఉద్యమకారుని మీరు అవమానించిన సస్పెండ్ చేసినట్టు వివరణ ఏముంటుంది? వాళ్ళు రాసింది అదే కదా, ఉద్యమకారుని అవమానించినా కాదని అడుగుతున్నాను నేను. దానికి చెప్పండి, మీరు సమాధానం చెప్పండి, ఏం చెప్తారో. నన్ను పిలిచి అడిగినరా అని అడుగుతున్నాను. నన్ను పిలిస్తే నేను ఆఫీస్కి రానంటే బీజేపీలో చాలామంది బహిరంగంగా వచ్చి బయటకు మాట్లాడుతున్నారు, ఓపెన్గా స్టేజీల మీద విజయశాంతి గారు కూడా మాట్లాడారు. మరి ఎవరిని సస్పెండ్ చేయకుండా మిమ్మల్ని నేను ప్రశ్నించే గొంతుక అధికారైన తెలంగాణ బిడ్డను వాళ్ళకు తెలుసు. ఎప్పుడైనా అడుగుతాడు, రేపు పొద్దున బీఆర్ఎస్ బీజేపీ ఒప్పందాలు ఉంటే ఆ టైంలో అయినా మాట్లాడతారు, ముందే ఎలగొట్టాలనుకున్నారు. ఒక పథకం ప్రకారం నన్ను ఎలగొట్టిరంటే తర్వాత అర్థమవుతుంది. గత 4-5 రోజులు ఆలోచిస్తే తప్పకుండా వాళ్ళ ఇడెన్ ఎజెండా ఉంది నాలాంటోడు. ఎందుకంటే ఆయలనే నేను కేసీఆర్ విధానాన్ని నిండగట్టినోడిని. ఇవాళ కాదు 2009లో టీడీపీ టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే అది తప్పు అని చెప్పి నేను చెప్పిన. ఎందుకంటే టీడీపీ నుంచి నువ్వు వివేదించి నువ్వు మీరు పార్టీ పెట్టిండ్రు వాళ్ళు పోవద్దు అని చెప్పి నేను వివేదించా. అటువంటిది ఈడ కూడా ఊకుంటాడు, ఈ నికార్సైన తెలంగాణ బిడ్డ అని చెప్పి అది రాష్ట్ర నాయకత్వం తెలుసు, కిషన్ రెడ్డి గారు తెలుసు. దానికోసమే నన్ను నిర్ద్వందంగా నిర్దాక్షిణ్యంగా అడగకుండా నన్ను సస్పెండ్ చేసిండ్రు. ఒక తెలంగాణ బిడ్డను నేను చేసిన తప్పేందో చెప్పమంటారు. ఇప్పుడు కూడా బహిరంగంగా రాండి, నేనేమైనా తప్పు చేసినట్టు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీతో ఇంటర్నల్ ఎజెండా ఉన్నదని చెప్పి మీరు రుజువు చేసినా కానీ
నేను బరాబర్ నువ్వు నమ్మే కనకదుర్గ టెంపుల్నే ప్రమాణం చేయగల అడిగి ఉన్నా, దాన్ని నువ్వు వస్తావని అడుగుతున్నాను. బషీర్బాగ్ కనకదుర్గ అమ్మవారి దగ్గర ప్రమాణం చేద్దాం రాని అడుగుతున్నాను. పుట్టిన అభాండాలు వేసి మనిషిని క్యారెక్టర్ అసాసిటీ చేయడానికి నేను నీ లెక్క అంతర్గత ఒప్పందాలు చేసుకోలేదు. నేను ప్రూవ్ చేస్తాను 2014లో మీరు ఏం ఒప్పందాలు చేసుకోరు, 2018లో కేసీఆర్తో పొత్తు పెట్టుకొని ప్రయత్నం చేసిందా లేదా, నువ్వు రాడికి వచ్చి ప్రమాణం చేస్తామని అడుగుతున్నాను. అంతర్గత ఒప్పందాలు అంటే ఏంటి? అంటే మీరు గెలవనీకి ఆయన గెలవనీకి అవసరం ఎంఐఎం కూడా ఇండైరెక్ట్గా మాట్లాడుకుంటాడు కిషన్ రెడ్డి గారు. అది అలవాటు కిషన్ రెడ్డి గారికి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీలో మామూలు కార్యకర్తను అడిగినా చెప్తాడు. అది కాదు అని చెప్పి 2018 2018 ఒక రకంగా ఇండైరెక్ట్గా ఓ 10 15 సీట్లు ఇస్తే బీఆర్ఎస్తో పొత్తుకు రెడ్డి ఉండాలి. ఏమైందండి, రాజాసింగ్ అనే నికాస్ అనే బిడ్డ కూడా గెలిచిండు, కిషన్ రెడ్డి కూడా ఓడిపోయాడు. నీ ఒప్పందాలు గ్రహించే ఓడిపోయాడు. సరే ఆయన మోడీ గారి పాలన చూసి ఎంపీ గెలిచిండు వచ్చి కాక నీ అదృష్టం ఉంది. కేంద్ర మంత్రి అయినావు, కేంద్ర మంత్రి అయి అమరవీరుల గురించి మాట్లాడతారు, తెలంగాణ గురించి మాట్లాడతారు, రామాలయం గురించి మాట్లాడతారు. నేను రెండు ప్రశ్నలు సూటి అడుగుతున్నా. తెలంగాణ అమరవీరులు 1200 మంది చచ్చిపోయాడు, కేసీఆర్ దుర్మార్గుడు వాళ్ళని ఆదుకోలే, ఒప్పుకుందాం. మనం కేంద్రంలో కూడా, మనం కూడా 9 ఏళ్ళ నుంచి అధికారం ఉన్నాం. నిజంగానే మీకు తెలంగాణ మీద ప్రేమ ఉంది. ప్రేమ ఉన్నప్పుడు కనీసం ప్రత్యేక ప్యాకేజీలకు ఇచ్చే వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం ఉండదా? ఆ ప్రయత్నం చేసాం. ఎప్పుడన్నా పుట్టినే సెప్టెంబర్ 17 రాగానే జెండాలు ఎగరేస్తాము, ఏదో జై తెలంగాణ మీడియాకు షో పుట్టిస్తే సరిపోదు. నేను అడిగేది అది. నేను అడిగిన అడగలేదు, అడగండి. 5-6 నెలల నుంచి అడుగుతున్నా. పోయిన సెప్టెంబర్ 17 ప్రోగ్రామ్ చేస్తే కూడా అడిగిన నేను, 1200 మందిని పూసబెట్టాలి, ఒక ప్యాకేజ్ చేయండి. అవసరమైతే ఉద్యోగాలు ఏమైనా కల్పించి వేరే రాష్ట్రాల్లో ఇచ్చినా ఉద్యోగాలు ఇవ్వచ్చు. కేంద్రంలో ఎక్కడ ఉంటే అక్కడ ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఇలా మేము తెలంగాణకు అనుకూలంగా ఉన్నాం, తెలంగాణ అటు ఉట్టిన ప్రజలను మోసం చేశాను. కా భద్రాచల రామాలయం అయోధ్య కోసం చందాసులు చేసిరు, ప్రత్యేక ప్యాకేజీలు చేసిరు. అయోధ్య రాముడు అక్కడ ఉట్టిండు, ఇక్కడ నడిచిండు భద్రాచలంకి వచ్చి. ఇలా మునిగిపోయి చూడండి, ఇప్పుడు కూడా విలవిల్లాడుతుంది. దానికోసము మరి రామాలయం అభివృద్ధి చెందాలి. ఒక 5 గ్రామాలు కలిస్తే భద్రాచలం అభివృద్ధి చెందుతుండే. టూరిజం మంత్రి నువ్వు అన్నిటికంటే ముందు, ఆడ గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతుండే. ఆ ప్రయత్నం చేయలేదు. మాకు తెలంగాణ ప్రేమ లేదు అంటున్నావు కదా, నిజంగా తెలంగాణ బిడ్డ అయితే అదే జిట్ట బాలకృష్ణ మంత్రి అయితే తూకుంటాడా? జిట్ట బాలకృష్ణారెడ్డికి అవకాశాలు తూకుంటాడా? డెఫినెట్గా ప్రత్యేక ప్యాకేజీ మోడీ గారిని ఒప్పిస్తామా, కొట్లాడతామా, ఇంకోటి చేస్తామా, కాలు పట్టుకుంటామా, తెచ్చి ప్యాకేజ్ తెచ్చి తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నేను చేసిన చెప్పుకోవాలి కదా. ఏం చేసినా చెప్పండి. మీరు ఇప్పటిదాకా నమ్మిన మేము అన్నిటికంటే ముందు నమ్మింది కేసీఆర్ నియంతృత్వ విధానాల మీద కొట్లాడతారనుకున్నాం. ఎందుకు అర్ధాంతరంగా ఆపేసిరు మీరు? దానికి సమాధానం చెప్పమంటే సస్పెండ్ చేస్తారా? సస్పెండ్ చేసిన కారణాలు చెప్పే దమ్ము ఉందా మీకు? మీరు తీవ్రమైన ఆరోపణలు చేశారు ఎవరు, కిషన్ రెడ్డి గారి మీద చేస్తున్నా. ఇప్పుడు చెప్తున్నా, మీకు కూడా చెప్తున్నా. తీవ్రమైన ఏం చేయలేదు, ఉన్నాయి చెప్పాను నేను. ఇప్పుడు నేనేం కల్పించి కటకథలు చెప్తాను, ఇప్పుడు అదే అడుగుతున్నా. కిషన్ రెడ్డి గారిని అధ్యక్షుడిగానే ఏమొచ్చింది, కేసీఆర్ అని కూడా అన్నారు. అవును, నేను ఇప్పుడు చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంటే కిషన్ రెడ్డి అంటున్నాను. నేను నా మాట కట్టుబడి ఉన్నా అంటున్నాను. రాను ఇప్పుడు ఇప్పుడన్నా తీసుకురా. సరే నన్ను సస్పెండ్ చేసాం, మీ కడుపు సలవాడు వచ్చి నాకు ఏమి ఇబ్బంది లేదు. భగవంతుడు ఎట్లా చేస్తే అట్లా చేసపోదాం. దా భద్రాచలంకి ఏం ప్యాకేజ్ తీసుకురా, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఎట్లా ఆడుకుందో ఆడుకో, తెలంగాణకి ఏం ప్యాకేజ్ ఇస్తావు. ఇంకా మీకు మనకు ఉంది కదా సెంట్రల్, ఇంకా 6 నెలలు గవర్నమెంట్ ఉంది కదా, తీసుకురా. నువ్వు ఏం ప్యాకేజ్ చేస్తావు? మాటలు ఎందుకు చెప్తున్నారు? ఎందుకు కొత్త ఇండస్ట్రీని తెచ్చే ప్రయత్నం ఎందుకు జరగలేదు? అంటే రామగుండంలో అలా రొటీన్ ప్రాసెస్ జరగాల్సినవి అవి కంపల్సరీ. అది దాంట్లో ఎంతమందికి నువ్వు ఇలా ఉద్యోగాలు మనకు అంటే స్థానిక కంపెనీల ఉద్యోగాలు ఇస్తానికి ఓ 80% రిజర్వేషన్ యాక్ట్ తెచ్చేయండి. కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు, మరి ఎందుకు మీరు చేసే ప్రయత్నం చేయలే? లోకల్ రిజర్వేషన్ యాక్ట్ పెట్టి తెచ్చేది ఉంటుంది. చట్ట సవరణ గవర్నమెంట్ చేయాలి కదా, చట్టం. నువ్వు చట్ట సవరణ చేసి ఇలా ప్రెజర్ చేస్తే కదా అయ్యేది. నువ్వు కేంద్రంలో ఉన్నప్పుడు ప్రెజర్ చేసే ఉంటే మేము రెడీగా ఉన్నాం, మీరు ఏం చేస్తారో చేయండి, మేము దానికి ఆమోదిస్తామని చెప్పాల్సి ఉండే. మీరు ప్రపోజల్ మీరు మూవ్ చేసేది ఉంటుంది ఒక పార్టీగా. కేంద్రంలో అధికారం ఉన్నాం కాబట్టి చెప్తుండే. అంత ఎందుకు గట్టిగా అడుగుతున్నా అంటే అధికారంలో కూడా ప్రతిపక్షం ఉంటే వేరు, కొన్ని మనం చేసే అవకాశం ఉండే, దాన్ని ఎందుకు చేయలేకపోయినామని అడుగుతున్నాను. ఆ దిశగా ఎందుకు ప్రయత్నాలు మొదలు కాలే? ఎందుకు అర్ధాంతరంగా కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడి ఆగిపోయాడు 7 నెలల నుంచి అని అడుగుతున్నాను. బండి సంజయ్ని ఉన్న ఫలంగా 3 నెలలు టైం ఉంది, ఎందుకు తొలగించడం అని అడుగుతున్నాను. నేను తప్పడగలేదు కారణం ఏంటి బండి సంజయ్ని తొలగించడం? నాకు అదే అర్థం కాలేదు. అందుకే అండర్స్టాండింగ్గా బండి సంజయ్ ఆగేటట్టు లేడు, గట్టి కొట్లాడుతుండు కేసీఆర్. ఇప్పుడు ఒక దశలో కేసీఆర్ భయపడ్డాడు, బండి సంజయ్ కొట్లా అరెస్ట్ చేసి లోపల వేసారు బండి సంజయ్ని, అన్నీ వేసారు బండి సంజయ్ గారే అంటారు. ఒక రకంగా ఇంటర్నల్గా మాట్లాడుకుంటా మొన్న అమిత్ షా గారిని కలిసిన తర్వాత నేను అడిగిన అది ఏందన్న పరిస్థితి అంటే ఇక అయిపోయినట్టు అన్న మన చేతిలో ఏం లేదన్నాడు. అంటే ఏ ఉద్దేశం ఏంది? ఆయన ఎందుకు తొలగించారు? ఆయన కూడా కారణం అమిత్ షా గారు కారణం చెప్పలేదు, అయిపోయినట్టే అంటే నాకు అర్థం కాదు. కొట్లాడేది ఏం లేదని అన్నట్టే కదా, అన్నట్టే కదా, స్పష్టం అయిపోయింది కాదు. ఇక అయిపోయినాక మరి మా లాంటి వాళ్ళను ఎట్లా బర్దా చేస్తాం? అవి కేసీఆర్కి వ్యతిరేకంగా కొట్లు మీకు కూడా తెలుసు. 2019లో ఉద్యమకారులు ఆత్మీయ సమ్మేళనం పెట్టి అందరు ఉద్యమకారులు ప్రశ్నించే గొంతుకులను ఒకసారి పైకి తెచ్చినాయి కూడా మాట్లాడిన టైంలో పింగల్ వెంకటరమణ హాల్లో పెట్టి బ్రహ్మాండంగా అందరిని అన్ని పార్టీలలో ప్రశ్నించారు. ఆ నుంచి ఆడు కూడా మొదలుపెట్టారు. అప్పటిదాకా ధర్నా చౌకులు లేవు, ఎత్తే అంటే ఏడ మాట్లాడతారు, అరెస్ట్ చేసారు, అన్నీ చేసినారు. నేను ఉద్యమ ఆకాంక్షల కోసం కేసీఆర్ నియంతృత్వ పాలన పోవాలనే కొట్లాడుతున్నాను. నాకేం హిడెన్ ఎజెండా లేదు వాళ్ళ లెక్క. టికెట్ కూడా అవసరం లేదా?
టికెట్ కూడా ఎన్నికల టికెట్ అంటే నేను బరాబర్ పోటీ చేస్తా అంటున్నా. చట్టసభలో ఉండాలని కోరుకుంటున్నా. అది తప్పకుండా కావాల్సిందే. అది ఉంటే ఇండివిజువల్ కొట్లాడలేము ఎల్లున్న రాజకీయాల్లో. చట్టసభలో 2004 అవకాశం వస్తే పోయాల్సిన అవసరం ఉంది. నాకు 3 సార్లు ఇండిపెండెంట్గా పోటీ చేసి దగ్గరకు వచ్చి ఓడిపోయాను నేను. ఇప్పుడు కూడా బరాబర్ ప్రజల దగ్గరికే పోతా. బీజేపీ పార్టీ నన్ను అవమానకరంగా బహిష్కరించింది. మరి ఎందుకు బహిష్కరించో సమాధానం చెప్పలేదు. మీ ఆశీర్వాదం కావాలే. కేసీఆర్ నియంతృత్వ పాలన పోగొట్టదా. తెలంగాణతో పాటు ఉద్యమ ఆకాంక్షలతో పాటు భువనగిరి నియోజకవర్గం అభివృద్ధి చేస్తాను. వాళ్ళ దగ్గరికి పోయి అడుగుతా. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోమంటే ఆ నిర్ణయం తీసుకుంటా. త్వరలో గడప గడప తిరిగి వాళ్ళ ఆశీర్వాదం అడుగుతా. తప్పకుండా ఈ చట్టసభలో ఈసారి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు చేస్తా. తప్పకుండా అసెంబ్లీలో శాసనసభ్యుడిగా ప్రమాణం చేస్తా. మీ దగ్గర మళ్ళీ వచ్చి మాడతా. కేసీఆర్ కానీ రేపు పొద్దున ఏ సర్కారు వచ్చినా ఉద్యమాకాంక్షల కోసం హామీలు నెరవేర్చకపోతే ఆ సర్కారు మెడల్ వంచడానికి నా శక్తి వంచన లేకుండా. ఏ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తాం? సస్పెండ్ చేసింది కదా బీజేపీ. అందుకే అంటున్నా నేను ప్రజల దగ్గరకు అడుగుతా ఏం చేయమంటారు అడుగుతాను. అలానే అడుగుతా. నా నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకుండ్రు. రాజకీయాల్లో ఇన్ని సంవత్సరాలు ఎవరిని గుండెల్లో పెట్టుకోరు. ఇంకా కూడా నా నియోజకవర్గ ప్రజలు దేవుళ్ళు నన్ను గుండెలో పెట్టుకుని వాళ్ళ అభిప్రాయం తీసుకుంటా పోయి. ఓకే. జిట్ట బాలకృష్ణారెడ్డి అంటే ఓన్లీ ఉద్యమ నాయకుడు, ఉద్యమకారుడు. ఉద్యమ సమయంలో ఆయన పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాడు, పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసిండు. కానీ ఇంత చేసినా మీకు అంటే ఒక పొలిటికల్గా ఒక స్టేబుల్గా ఎక్కడ నిలబడలేకపోతే ఎందుకు నిలవాలి? ఎవరు చెప్పి నిలవాలని? ఇప్పుడు 9 ఏళ్ళు కేసీఆర్ అడ్డుపోట్లు ఎదుర్కొంటే కేసీఆర్ ఇప్పుడు నేను 9 తర్వాత అనుకోకుండా రాజశేఖర రెడ్డి ఉద్యమం వచ్చింది. అది వేరు విషయం. 2009 దాకా కేసీఆర్ ఏమంటారు బై ఎలక్షన్ వచ్చినా కేసీఆర్ అవమానపడ్డా మీరు అండగా నిలబడి కేసీఆర్ సపోర్టివ్గా ఉన్నా. తెలంగాణ సంస్కృతిని హైదరాబాద్లో 5 రోజుల పాటు సంబరాలు పెట్టించి ఓకే మీరు భావవ్యాప్తిలో వేణుగారు భావవ్యాప్తిలో తెలంగాణ ఉద్యమాన్ని హైదరాబాద్లో లేనప్పుడు పెద్ద ఎత్తున తీసుకుపోగలిగిన నేను స్టేబుల్గానే ఉన్నా. అది పదవుల కోసం కొట్టాలే. ఎప్పుడైతే టీడీపీ టీఆర్ఎస్ పొత్తు అయిందో ఆ రోజు విభేదించిన నేను. నేను రాజకీయంగా నేను అనేది అంటే రాజకీయంగా అంటే నేను ఏమంటున్నా ఆ రోజు టికెట్ ఇస్తాను నేను గెలిచోండి. 2004 భువనగిరిలో నరేంద్ర గారు రాకపోతే ఆ రోజు గెలిచోండి. నేను నరేంద్ర గారు కేసీఆర్ 2 చోట్ల పోటీ చేసిన నరేంద్ర గారు 2 సార్లు పోటీ చేసిన టికెట్ రాలేలా పోటీ చేయాలని కామ్కున్నా. 2009 తప్పని పరిస్థితులను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన 2 ప్లేస్లో వచ్చిన 14 2 ప్లేస్లో వచ్చిన తప్పకుండా స్టేబుల్గానే ఉన్నా. నేను స్టేబుల్గా లేకుండా లేను. యువ తెలంగాణ పార్టీ రన్ చేసుకుంటూ వచ్చినాం. దాని ద్వారా అనేక కార్యక్రమాలు చేసినాం, ప్రజా ఉద్యమాలు చేసినాం. మనం శక్తి సరిపోతలేని బీజేపీలో విలీనం చేసినాం. వాళ్ళు కూడా మోసం చేస్తారని నేను అనుకోలేదు. ఇలా నిట్ట నిలువుగా అంటే నిర్దాక్షిణ్యంగా నన్ను సస్పెండ్ చేసి మోసం చేసారు. అదే వాళ్ళు మోసం చేసిన విధానాన్నే తెలంగాణ ప్రజల దృష్టి తీసుకోకపోతే భువనగిరి ప్రజల దృష్టి తీసుకుపోయి వాళ్ళ వాళ్ళ అడిగే భవిష్యత్తు కారణం చెప్తున్నాను. అంటే నేను ఏమంటా అంటే మీలో ఒకటి ఒక మీరు ఉద్యమంలో భావవ్యాప్తి ఢిల్లీ దాకా కూడా కొంచెం కల్చర్గా తెలంగాణ కల్చర్ పండుగలు ఇవన్నీ తీసుకెళ్ళగలిగే శక్తి ఆ రోజు ఉన్నది చేయగలిగారు. కానీ పొలిటికల్గా మీరు ఒక రాజకీయ పార్టీని సరైన రాజకీయ పార్టీని ఎంచుకోలేకపోయారు అని మైండ్ వచ్చు. నేను టీఆర్ఎస్ నువ్వు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉధృతంగా పనిచేస్తున్న టైంలో టీఆర్ఎస్లో గట్టిగా పనిచేసినాను. మా జిల్లాకు రాజశేఖర రెడ్డి గారు వస్తే అంటే నా మీద ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటారు. ఆ రోజు అన్ని ఉద్యమాలు చేసినాం. అట్లా భయపడ్డటువంటి ప్రభుత్వాలు నేను కొట్లాడుతా అనుకున్నప్పుడు కేసీఆర్ గారు నిర్దాక్షిణ్యంగా ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకుని నన్ను బలిపశువు చేసింది. ఇవాళ బీజేపీ పార్టీ కూడా అదే చేసింది. కాబట్టి సరైన నిర్ణయాలంటే బీజేపీ సరైన పార్టీ అనుకుని పోయినా నేను. ఇట్లా జరుగుతుందని నేను ఊహించలేదు. తప్పకుండా అందుకే భవిష్యత్తు కార్యక్రమం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో చట్టసభలో ఉంటా. నాకు భువనగిరి నియోజకవర్గ ప్రజలే ఒక పార్టీ అనుకుని ముందుకు పోతా. వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తా. ఇప్పుడు ఇప్పుడైనా రాజకీయంగా రాజకీయ పార్టీ కానీ లేకుంటే రాజకీయంగా అక్కడ సరైన నిర్ణయం ఆలోచన ఉన్నదా? తప్పకుండా ఉంటే ఎందుకు ఆలోచన ఉండదు? ఆలోచన ఇప్పుడు నేను అదే అంటున్నాను. బీజేపీని నమ్మిపోయినాము, మోసం చేస్తారు అనుకోలేదు. ఇప్పుడు ఆలోచన డెఫినెట్గా ఉంటాయి, లేకుండా ఉండదు. అందుకే ప్రజలను అడుగుతూ అంటున్నా. నియోజకవర్గ ప్రజలు వాళ్ళ అభిప్రాయం వాళ్ళ నిర్ణయాల మేరకే భవిష్యత్తు నిర్ణయాలు ఉంటాయి. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరుగుతున్నాయి, అయిపోయింది టికెట్ కన్ఫర్మ్ అని బయట వస్తూనే ఉన్నది. అంటే బయట ఊహగానాలు మస్తు వస్తాయి, అవన్నీ అబద్ధాలు. ఎందుకంటే అనుకోకుండా ఆ డీసీసీ ప్రెసిడెంట్ ఈ ఇష్యూ జరుగుతున్న సమయంలో బయటికి పోవడం ఇవన్నీ జరిగి ఉండొచ్చు. బట్ నేను తప్పకుండా ప్రజల అభిప్రాయం మేరకు వాళ్ళు చెప్పేదాని ప్రకారం నా నిర్ణయాలు ఉంటాయి. అట్లా డీసీసీ ప్రెసిడెంట్ అక్కడి నుంచి అనిల్ వెళ్ళిపోయింది కాబట్టి అది టికెట్ కన్ఫర్మా మీకు? అరే దానికి మళ్ళీ ఎట్లా నేను అందుకే చెప్తున్నాను. అది తప్పు అంటున్నా. ఆ టైంలో పోయింది కాబట్టి ఊహాగానాలు వస్తున్నాయి. ఊహాగానాలకు అవకాశం లేదు. భువనగిరి ప్రజలు ఏం చెప్తే దాని ప్రకారం నిర్ణయాలు ఉంటాయి, తీసుకుంటా వాళ్ళు దాని ప్రకారం. లేదు అది కరెక్ట్ అంటే అదే తీసుకుంటారు. ప్రజలు ఏం చెప్తారు? ప్రజలు పోటీ చేయమంటారు. తప్పకుండా పోటీ చేయమన్నా ప్రజలు పోటీ చేయమంటారు. మెజారిటీ ప్రజలు ఓట్లు వేస్తే గెలుస్తారు. దాంతో ఏముంది? రాజకీయ పార్టీ దాన్ని ఏడ ఉండి ఇవ్వాలి ఎట్లా ఏమంటారు అడుగుతా అంటున్నా. ఒక అభిప్రాయ సేకరణ తీసుకోవాలి కదా. నేను కూడా తొందరపాటు నిర్ణయాలు మొన్ననే బీజేపీ తొందరపాటు నిర్ణయం అయింది. మళ్ళీ తప్పు నిర్ణయాలు తీసుకోదు కదా. ప్రజలు ఏది విశ్వసిస్తారు? ఏ పార్టీ నువ్వు బిడ్డ అంటే వాళ్ళు నా ఎంపీ ఉండాలి కదా. రేపు పొద్దున వాళ్ళు చెప్పిన దాని ప్రకారం పోతా నేను. కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారా? నాతో ఇప్పటివరకు ఎవరు మాట్లాడలేదు. ఎవరు మాట్లాడారు? నేను ఎవరితో మాట్లాడలేదు. ఎందుకు వస్తున్నాయి ఊహాగానాలు? అరే వస్తాయి ఇప్పుడు. నేను అదే చెప్తున్నా. నేను ఈ ఎపిసోడ్ జరుగుతున్న క్రమంలో మా దగ్గర కుంభమణి కుమారెడ్డి గారు బీఆర్ఎస్లో పోవడం ఇవన్నీ జరగడంతో అదే ఆప్షన్ ఉందేమో అనుకోవచ్చు.
తప్పులేదు కదా. ఊహాగానాలకు మీ మీడియాకు అలవాటే కదా, సృష్టిస్తూనే ఉంటారు. అంటే వాసన ఎక్కడో అక్కడ లేని సృష్టించరు కదా, నేను సృష్టించరు అనే పోయింది కాబట్టి సృష్టించవచ్చు. మీకు మీకు అన్నీ తెలిసే కదా. అంటే నేను ఒకటి చెప్తాను, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారనేది మాకు స్పష్టంగా అర్థమైపోతున్నది. ఎందుకని అర్థమైపోతున్నది? నిజంగా ఆ పార్టీకి మీకు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సరైన వేదిక అనుకుంటున్నారా అది? అంటే నేను ఆలోచించలేదు అంటున్నా, నువ్వు మన నన్ను కన్ఫ్యూజ్ చేయద్దు. ఆలోచించలే నేను ఆ దిశగానే ఆలోచన. అందుకే ప్రజలు ఎట్లా చెప్తారు, 2 నెలల రోజులు గడపడం తిరగబోతున్నా ప్రజలు. మరి ఇన్నిసార్లు ఏ ప్రజలు చెప్పినారు మీరు ఇన్నిసార్లు బీజేపీలో పోయారు? ఆ రోజు బీజేపీలో నేను కొంతమంది అడిగిన, బీజేపీ గట్టి కొట్టడం తెలంగాణ ప్రజలు విశ్వసించారు, అందులో ఏం అనుమానం లేదు. అడిగి అభిప్రాయ సేకరణ చేసుకునే బీజేపీలో పోయినా మోసం చేస్తుండ్రు అనేది 6-7 నెలల నుంచి జరుగుతున్నట్టు నేను. ఇదంతా ఇంటర్నల్ ఎజెండా అనేది 6-7 నెలల నుంచి తెలిసింది. నన్ను సస్పెండ్ చేసాక ఎట్లా సస్పెండ్ చేశారు బిడ్డ నిన్న ఇంత అవమానంగా అడుగుతున్నారు వాళ్ళే అడుగుతున్నారు. తప్పకుండా బీజేపీని విశ్వసించిన తెలంగాణ కిషన్ రెడ్డికి మీకు ఏమైనా ఉందా? అదే నాకేం మంచి మిత్రుడు, నాకు 30 ఏళ్ళకి తెలుసు కిషన్ అన్న. కిషన్ అన్న మీద నాకు ఎందుకు నాకు అదే అర్థం కాదు, ఎందుకు నువ్వు అర్ధాంతరంగా ఎందుకు సస్పెండ్ చేసిన అడుగుతాను కిషన్ రెడ్డి? కనీసం ఎక్స్ప్లెనేషన్ అడుగుతా. అదే అడగకుండా అవమానకంగా పడతానికి ఆయన హిడెన్ ఎజెండా నా అంటే ఆయనకు నాకు ముందు నుంచి నా వ్యక్తిత్వం తెలుసు ఆయనకు. ఏమైనా ఉంటే నిక్కచ్చిగా మాడతారు వీడని చెప్పి నేను, ఎందుకంటే యువన సంఘాల ద్వారా అనేక సందర్భాల్లో ఆ కార్యక్రమంలో ఆయన కూడా బాగా సమూలు చేసిన ఆయన తెలుసు ఆ విషయం. ఆయన లెక్క అంతర్గత ఒప్పందాలు ఉండయి, వీడి స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాం ముఖం మీద మాట్లాడు అది భయం అయి ఉంటుంది ఎప్పటికైనా మాట్లాడు. ఎందుకంటే మరి ఇంతమంది మాట్లాడినప్పుడు ఒక్కరికి షోకాదు నోటీసులు, ఒక్కరిని సస్పెండ్ చేయాలి. ఇలా ఒక పేజీలో ఒక పేపర్లో అయితే ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేపర్లో వచ్చింది, ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు పోతున్నారు టీ నోటీసు. ఇప్పుడు నా మీద ఊహాగానాలు వచ్చినట్టు కదా, ఊహాగానాలకు ఆధారాలు అన్నపోయాల మీడియాలో వస్తున్న వాళ్ళకి మొత్తం అందరూ బయట మాట్లాడే వాళ్ళే ఓపెన్గా డయాస్ మీద. మరి ఎందుకో వాళ్ళకు ఏ చంద్రశేఖర్ డైరెక్ట్ అమిత్ షా మీటింగ్లోనే మాట్లాడారు, వాళ్ళకి ఎందుకు వేయలేదు నోటీసు? మరి నన్ను ఎందుకు సస్పెండ్ చేసాం? అంటే వాళ్ళందరూ పాపం రాజకీయంగా అవగాహన, ఎజెండా తయారు చేస్తున్నాం బీజేపీ, వాళ్ళందరూ రాజకీయంగా అవగాహన ఉంది, వాళ్ళు ఇంతకుముందు ఎమ్మెల్యేలు అయ్యారు కాబట్టి వాళ్ళకి ఎట్లా మాట్లాడినా టాక్టిక్ తెలుసు కాబట్టి అట్లా మాట్లాడవచ్చు. అంటే నాకు అవగాహన లేదు కాబట్టి నన్ను బలిపశువు చేశారు బీజేపీ దెబ్బ కొట్టడానికి ఎజెండా తయారు, నన్ను బలిపశువు చేసినట్టు వాళ్ళు. అంటే బీజేపీ నాకేం లాభం? అరే నేను వివేకానంద భావజాలం ఉన్నానండి, ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం దాకా భావవ్యాప్తి చేసిన నేను, నాకేం ఇది ఉంటుంది? మీ దేశం కోసం ధర్మం కోసం కాదు మీ స్వార్థం కోసం పనిచేస్తున్న అర్థమైంది. నిన్నగా మన మహారాష్ట్ర సర్కార్ను అంటే వాళ్ళ ఎన్సీపీని శివసేనని దీల్చినప్పుడు అర్థం కాలే. అంటే మీ ఎజెండా అంతా వేరు, ఇంకోటి మీద అవాండాలు ఎందుకు ఇస్తారు మీరు? అవన్నీ కూడా ఆలోచిస్తే ఒక 4-5 నెలల నుంచి గమనిస్తే మీలాంటి మేధావులతో మాట్లాడితే వీళ్ళ హిడెన్ ఎజెండా వేరుందని అర్థమైంది నాకు. కేంద్రంలో కూడా వీళ్ళ హిడెన్ ఎజెండానే వేరుందని చెప్పి దానికి సమాధానాలు చెప్పరు. మరి ఎందుకు అరెస్ట్ చేయరు కవితను? ఈ 14 మందిని అరెస్ట్ చేసారు కదా కేసులో, చార్జ్షీట్లో ఆమె పేరుంది కదా, మరి పేరున్నప్పుడు మా కవిత అక్కని ఎందుకు అరెస్ట్ చేయలేదు? 2 రోజులు 2 సార్లు పిలిచారు కదా అడిగి, ఆమెనే అంటుంది ఏమి దమ్మున్న చేసుకోకుండా అంటున్నారు వాళ్ళు. ఎందుకు నిజంగా ఎందుకు అరెస్ట్ చేయలేదు? అందుకే అడుగుతున్నాం మరి నేను, ఏం హిడెన్ ఎజెండా ఉందని అడుగుతున్నా. తెలంగాణ ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్తారంటారు? మీరు ఎందుకు చెప్పారు? లేకపోతే నిజంగా కూడా ఆమె మీద ఏం లేవంటారు కదా ఆరోపణ. ఒకటి ఒక్క మాట ఒకటి ఉట్టి ఆరోపణలు అందుకే అంటున్నా, నిజమా అబద్ధమా నాకు తెలియదు, నాకు తెలియదు నేను మాట్లాడా, వాళ్ళే మాట్లాడిండు మోడీ గారు మాట్లాడిన దగ్గర అమిత్ షా. నేనేం అడుగుతున్నా, దర్యాప్తు సంస్థలు మీ కంట్రోల్లో ఉంటాయి సరే, దర్యాప్తు సంస్థలను పని చేసుకొని వచ్చినా వాళ్ళ పనాలు చేద్దురేమో, మిగిలిన 14 మంది మనీష్ సిసోడియా డిప్యూటీ సీఎం అండి ఢిల్లీకి, కేంద్రంలో అది అంటే ఎవరు కేంద్ర రాజధానికి మన దేశ రాజధానికి డిప్యూటీ సీఎం ఆయన లాంటి ఉంది తీసుకుని లోపలేశారు. మరి ఈమెను సడన్గా ఎందుకు ఆపిండ్రు? నేను అందుకే బిఎల్ సంతోష్ గారి వ్యవహారం పదే చెప్తున్నా, అక్కడ భయపడ్డది బీజేపీ అని. మరి ఎందుకు కేసీఆర్ వాళ్ళు ఇరికించినట్టే అంతే, అంటే కేసీఆర్ ఇరికించుండో నిజాలు ఉన్నాయో మరి అది కూడా బయట పెట్టాలని. అందుకే అంటున్నా, అంత మంచి పెద్ద మనిషి మీద అభియోగాలు వచ్చినప్పుడు మీరు విచారణ జరిపించి కేసీఆర్ దొంగను ఎట్లా మాడతారు అని చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా, దేశ ప్రజలకు సమానం చెప్పాలి రా తెలంగాణ ప్రజలు కాదు ఆ విషయంలో. మరి ఎందుకు చెప్పలేదు మీరు? ఎందుకు మునుగోడు ఎన్నికలు ఒకటేసారి ఉధృతంగా పోతున్నట్టు ఎన్నికలను ఎందుకు అడ్డుకట్ట వేసారు? కాదా అది నిజం కాదా? మీరే చెప్తారు కాళేశ్వరం ఏటీఎం అయింది, మిగిలిన ప్రాజెక్టు ఏటీఎం అయిందని పదే చెప్తారు. మరి దర్యాప్తు సంస్థలకు స్వేచ్ఛ ఇస్తే వాళ్ళు దర్యాప్తు ఎదురు కదా. ఏటీఎం అంటే ఓన్లీ కేసీఆర్ గారికి అయినా ఇద్దరికైనా ఏటీఎం అదే అంట, కేసీఆర్కు ఏటీఎం ఇడైంది, బీజేపీకి ఏటీఎం కేసీఆర్ అయ్యండి ఇద్దరికి. మేఘకృష్ణారెడ్డి ఇద్దరికి సంబంధంలోడే, మేఘకృష్ణారెడ్డి ఆ పనులు చేస్తుంటే దేశమంతా విస్తరించింది. అలా మేఘకృష్ణారెడ్డి ఏముండండి, ఒక మన అది ఉంటుండే ఫ్యాబ్రికేషన్ షాప్, సంతోషం అంటున్నా నేను సంతోషపడతా. కానీ ఇలా ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ సాధే కాడికి వచ్చిండు అంటున్నా. ఎక్కడికి వెళ్ళి వస్తే గందిరగులు, ఎంత వ్యాపారం న్యాయంగా చేసినా గవర్నమెంట్ సహకరించకపోతే అంటే 1000 కోట్ల ప్రాజెక్టును 10,000 కోట్లకు అంటే ఎక్స్కేషన్ పెంచి పెట్టకపోతే ఎందుకు ఎక్కడికి వస్తుంది? అంటే 9,000 కోట్ల లాభాలు వస్తాయి కదా, నువ్వు క్రిడ్ బ్రోకో అంటే నువ్వు నీకేమిస్తా నాకేమిస్తావు అని అక్కడ ఉంది. అందుకే అంటే కేసీఆర్కు ఆడ ఈడ ఏటీఎం అయితే కాళేశ్వరం మిగిలిన ప్రాజెక్టు, కేసీఆర్ వాళ్ళకి ఏటీఎం అయ్యండు, మిగిలిన రాష్ట్రాల గవర్నమెంట్ కూల కొడతానికి బీజేపీకి ఏటీఎం అయ్యండు 100% అయింది.
ఇప్పుడు ఒకటి చెప్పండి, అసలు బీజేపీలో నిజంగా మీలాగా ఎంతమంది కొంత అసంతృప్తి ఉన్నట్టు? మీరు ఆల్రెడీ సస్పెండ్ అయిపోయారు. నేను నేను అందుకే అంటున్నా, నాకేం అడగండి ఎవరన్నా, ఎవరన్నా నేను ఎప్పుడైనా మాట్లాడినా ఇట్లా. చాలా మంది, ఇంకా కొంతమంది ఉద్యమ నాయకులు ఉన్నారు కదా బీజేపీలో, వాళ్ళు ఉంటారా? అందరు అసంతృప్తి ఉన్నారు. మనం ఇంత అన్యాయం అయిపోయినాం, అందరికీ ఉంది ఆ భావన. చాలామంది ఉన్నారు, నేను కొనే కాదు, వాస్తవం అయితే అందరికీ ఉంది అభిప్రాయం. ఏమాత్రం కూడా మరి ఒకటేసారి సడన్గా ఆపేసారు, మన భవిష్యత్ ఏంది? మనం ఈసారి ఎన్నికల్లో మీ ఉద్యమం ఇంకో ఎన్ఎస్ శ్రీనివాస్ రెడ్డి కూడా, ఆయన కూడా అంత పార్టీకి అగనిస్తూనే మాట్లాడుతుంటున్నారు. అందరూ ఉన్నారు అంటే, చాలామంది తెలంగాణ ఉద్యమం చూసిన వాళ్ళు అందరూ కూడా కొండ విశ్వరెడ్డి మాట్లాడారు. కొండ విశ్వరెడ్డి ఆయన ఓపెన్గా మాట్లాడుతున్నారు. మరి బయట కొండ విశ్వరెడ్డి కూడా నిజాయితీ పరుడు, పాపం ఆయనను బలిపశువుని చేసింది కదా తెలంగాణ ఉద్యమంలో. బలిపశువు అయినట్టేనా బీజేపీ? అందరూ అయినట్టే, ఉద్యమకారులు అందరూ బలిపశువులు అయినట్టే. ఎందుకంటే మేము కమిట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళము, అందరం బలిపశువులు. కేసీఆర్ కోపంతో చేయనట్టుంది కదా అందరూ. అరే కేసీఆర్ మీద కోపం కాదా? మనం ఉద్యమం, ఎందుకంటే మేము కేసీఆర్తో గంటలు గంటలు మాట్లాడిన వాళ్ళం, కేసీఆర్తో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళం ఒక 9 ఏళ్ళు. కేసీఆర్ విధానాల పట్ల సరే, కేసీఆర్ తెలంగాణ రావాలని కోరుకోవడం తప్పులేదు. అప్పుడు నిజాయితీనే కొట్లాడి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నీటి మూటలు అయినాయి. మొట్టమొదటి హామీయే దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని సరాసరి తెలంగాణ రాష్ట్రం రాగానే పోయి ముఖ్యమంత్రి సీటు మీద కూర్చున్నాడు. ఆయలనే మొదటి మోసం స్టార్ట్ అయింది. మాకు ఆయల నుంచి అనుమానాలు వచ్చినాయి, మన తెలంగాణను మనం కాపాడుకోకపోతే నష్టం జరుగుతుందని. ఇలా ఇంటికో ఉద్యోగం అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, రైతు బంధు అన్నాడు, మన రైతు రుణమాఫీ అన్నాడు. ఏమొచ్చినాయి? ఏమైనాయి? ఎందుకు చేయలే? ఎవరిని ఆదుకున్నావు చెప్పు? ఇలా ఎన్నికలు వచ్చినా అమరవల్ల స్థూపం ఈరోజు కట్టినట్టు, ఇన్ని రోజుల తర్వాత 9 ఏళ్ళు పడుతుందా? నీ ప్రగతి భవన్ కట్టుకోలే, అంబేద్కర్ గారు విగ్రహం పెట్టడానికి ఇన్ని రోజులు పడుతుంది. ఆయన ఆయన పార్టీ, ఆయన పార్టీ అట్లా కాదు కదా, ఆయన పార్టీ ఆయన పార్టీ రాజకీయం చేస్తున్నాడు. రెండోసారి అధికారంలోకి వచ్చిండు, నేను ఆయన పార్టీ పేరే మార్చుకున్నాడు. మీకు ఉన్న అభ్యంతరం? నాకు అభ్యంతరం కాదు. తెలంగాణ ఉద్యమంలో ఏం చెప్పినావు? మియా బీబీ ఇద్దరమే అని చెప్పినావు. నాకు ఎవరు లేరు, నాకు ఏం వద్దు, అంగిలాదు సిద్ధాంతం చెప్పినాడు. నాకు ఎవరు అవసరం లేదు తెలంగాణ ప్రజలు. ఆయన ఏ సిద్ధాంతం చెప్పినా ఆయన ప్రజలు నమ్మిర్రు. 2 సార్లు అధికారంలోకి ఇచ్చారు, మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. మీరే చెప్తున్నారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, ఇవన్నీ జరుగుతున్నాయి, మళ్ళీ రావచ్చు ఆయన ఏమున్నది? అదే రానివద్దనే కదా చెప్పేది నేను. అటువంటి దుర్మార్గుని దుర్మార్గ పాలన రావద్దనే కదా. తెలంగాణ మొత్తం అప్పుల కుప్ప అయిపోతుంది, ఆస్తులన్నీ ధ్వంసం అవుతాయి మొత్తం. అంటే ఇప్పుడు ధరణి పెట్టిండు, మొత్తం ఆస్తులన్నీ వాళ్ళకు అనుకూలంగా చేసుకోగలిగారు ధరణి పెట్టి. ఇట్లా ఈ రకంగా చేసుకోగలుగుతారు, ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా న్యాయ విచారణ బీజేపీ పార్టీ చేస్తుందేమో అనుకున్నాం మేము, చేయలేకపోయారు. అంటే వీళ్ళు వాళ్ళు ఒకటే ఆస్తుల కోసం అనే కాడ అర్థమవుతుంది మనకు అండి. అంటే ఏ రకంగా ఒప్పందాలు ఉన్నాయో అర్థం కాకుండా పోయింది అది. మా లాంటి వాళ్ళము తెలంగాణ ఉద్యమాకర్షణ కొట్లాటలు మేము చూసుకుంటూ ఊరుకోలేమంటున్నా. నీకు లేదా? నీకు నీ అంతరాత్మ నడువు, నీకు ఆవేదన కలుగుతలేదా? నువ్వు కూడా తెలంగాణ కోసం ఒక జర్నలిస్ట్గా కొట్లాడినవి కదా, తప్పకుండా మనకు బాధ అవుతుంది కదా. నికార్సైన తెలంగాణ బిడ్డలుగా ఇట్లా జరుగుతున్న అన్యాయాలను అయితే చూసుకుంటూ ఊరుకోలేము కదా. ఓకే, ఇప్పుడు రాజకీయ ఎజెండా మీరు చెప్తున్న ప్రకారం రాష్ట్రంలో బీజేపీ ప్రశ్నించడం లేదు, ఆయన చేయలేయట్లేదు, చాలామంది మీరేదో బీజేపీని నమ్మి. ఓకే, చాలామంది బీజేపీ అంటే కేసీఆర్ కోపం మీద ఉండొచ్చు, లేకపోతే బీజేపీ మీద వ్యక్తిగతంగా మాకెందుకు వ్యక్తిగతంగా. ఓకే, మీరు ఆయన మీద చేస్తున్న అవినీతిని బయట తీస్తారు పోయారు. ఇప్పుడు చాలామంది ఒక 10-15 మంది ఉన్నట్టుంది, వాళ్ళందరూ ఉంటారా? ఇంకా ఎవరు ఉంటారు ఎవరు పోతారు తెలియదు. ఎవరైతే యాక్టివ్గా లేరు వాళ్ళకి సముచిత గౌరవం కూడా లేదా, తెలంగాణ పేరు చెప్తే గౌరవం కూడా ఇస్తలేరు. ఇక కిషన్ రెడ్డి గారు వచ్చినాక ఇంకా తగ్గిపోతుంది నాకు తెలుసు అది. ఎందుకట్లా కిషన్ రెడ్డికి ఆయన చెప్తూనే ఉన్నా కదా తెలంగాణ మీద ప్రేమ ఉంటుంది, కేంద్ర మంత్రిగా ఉంటుంది తెలంగాణ కోసం ఏం చేసిన వాడుతున్నా, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఏం చేసిన వాడుతున్నా నేను. ఇప్పుడు సమాధానం చెప్పి, ఇప్పుడన్నా చెయ్యి, నన్ను బహిష్కరించి సంతృప్తి జరిగింది కదా నీకు, ఇప్పుడన్నా చెయ్యి, భద్రాచలం అభివృద్ధి చేయి, ఇప్పుడన్నా చేయి. నువ్వు అటు భద్రాచలం చేస్తే జిల్లానే బాగుపడుతుండీ, ఎందుకో చేస్తలేవు. కేసీఆర్ యాదగిరిగుట్ట వేయలే, యాదగిరి చేసింది కదా. నువ్వు రాముని పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నావు కదా, మరి అదే రామునికి మునిగిపోతుండే అలా. పోలవరం వచ్చి బ్యాక్ వాటర్ వచ్చి చెత్త వేసానికి జాగలేదు భద్రాచలంలో. నువ్వు టూరిజం మంచివి కదా, టూర్ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందొచ్చు, డబ్బులు తెచ్చి భద్రాచలంలో అభివృద్ధి చేయొచ్చు, జగన్మోహన్ రెడ్డి ఒప్పించి 5 గ్రామాలను తేవచ్చు. నీకు ఏం చిత్తశుద్ధి అని అంటున్నాను నేను, మీకు చిత్తశుద్ధి లేదంటున్నాను నేను. ఓకే, ఇప్పుడు జిట్ట బాలకృష్ణారెడ్డి క్రాస్ రోడ్లో ఉన్నాడు. క్రాస్ రోడ్లో నేను క్లారిటీతో ఉన్నా. క్రాస్ రోడ్లో లేరా క్లారిటీ? ఇంకే ఎట్లా క్లారిటీ? భువనగిరి నియోజకవర్గ ప్రజలు ఏం చెప్తా చేయండి, క్లారిటీ. భువనగిరి నియోజకవర్గ క్రాస్ రోడ్లోనే ఉన్నారు. క్రాస్ రోడ్ లేను, నేను క్లారిటీతో ఉన్నా, రేపు అసెంబ్లీలో కూర్చుంటా. భువనగిరి అంత కాన్ఫిడెన్స్ ఇన్ని సంవత్సరాల నుంచి లేని కాన్ఫిడెన్స్ ఈసారి వచ్చింది అంటే ఎక్కడి నుంచి వచ్చింది కాన్ఫిడెన్స్? కొన్ని 30 సంవత్సరాల్లో లేని కాన్ఫిడెన్స్. నేనేమంటున్నా గారు, ఎప్పుడైనా ఏమైతే అంటే అదృష్టం అనేది కూడా రావాలి. మీరు అదృష్టం అనేది కూడా రావాలి. ఇప్పుడు జనం ఇంకా నన్ను అసెంబ్లీలో కూర్చుంటా అంటున్నారు. జనం మర్చిపోరు, ఇప్పటిదాకా జనం గుండెల్లో పెట్టుకోండు. వేరే వాళ్ళు అయితే ఓడిపోతే తట్టబుట్ట తరుకుని పోతారు, అట్లా చాలా మంది జరిగింది. అటువంటిది ఇంకా నేను జనం గుండెల్లో స్థిరస్థాయి ఉన్నాను, ఎందుకంటే వాళ్ళు చేసిన కార్యక్రమాలు నన్ను వాళ్ళు ఆశీర్వదించే ప్రయత్నం చేసి చేస్తారు కూడా రేపు భవిష్యత్తులో కూడా చేస్తారు. అందుకే అభిప్రాయ సేకరణ తీసుకున్న తర్వాత
తప్పకుండా ఈసారి ఏది 600 అయినా 106 అయినా చట్టసభలో కూర్చుంటా అసెంబ్లీలో కూర్చుంటా జిట్టా బాలకృష్ణ వాయిస్ ఏ ప్రభుత్వం ఉన్నా వినిపిస్తుంది, ఉద్యమ ఆకాంక్షల కోసం అవి అయ్యే దిశగా పనిచేస్తుంది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు ప్రత్యామ్నాయం కానీ కేసీఆర్ను ఓడించే ప్రత్యామ్నాయంగా ఎవరు కనపడుతున్నది, ఏ పార్టీ కనపడుతుంది? ఇప్పుడు అది చెప్పేటట్లు లేదంటున్నాను, నేను అనేది అంటున్నా బీజేపీ కనబడుతున్నా, అలా పోయినాము బీజేపీ బొంద పెట్టింది, ఇక మరి ఎవరు కొట్టలేదు చూద్దాం. అంటే ఎవరు కనపడతారు జనరల్ చెప్పాలి కదా. ఇప్పటికీ క్లారిటీ లేని నేను ప్రజల్లో ఉన్నా, నేను వారం రోజులు కాలే, నాకు క్లారిటీ ఉంది కేసీఆర్ని కొట్టాలనే దాంట్లో. మిగిలిన ఎవరు కాల్ చూస్తారు, ఎవరు ఎవరు ఇడన్ ఎజెండాలు ఏముంటాయి తెలియదు నాకు. ఇప్పుడు ఎట్లా చెప్పగలుగుతా, కొంత టైం పడుతుంది, తప్పకుండా చూద్దాం. అది ఏ పార్టీ కేసీఆర్ కొట్టగలుగుతారు, లేకుంటే కేసీఆర్ ధీటుగా ఎవరు కనపడుతున్నారు, నాయకుడు ఎవరు కనపడుతున్నారు? ఇప్పుడు నేను డిసైడ్ చేయలేను అంటారు, నేను ఎట్లా సర్టిఫికేట్ ఇస్తా? ఇప్పుడు కేసీఆర్ ధీటు వీలు, నేను ధీటు కూడా నాకు నేను సర్టిఫికేట్ ఇచ్చుకుంటా, బరాబర్ ఇచ్చుకుంటాను నేను. నాకు ఆ దమ్ము ధైర్యం ఉంది, సంకల్ప బలం ఉంది, నన్ను ఎవడు ఏ శక్తి కూడా నన్ను ఏ ఇంటికి కూడా వీగలేదు, దానికి నేను బరాబర్. బట్ ఇంకో నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏ పార్టీలో ఎవరు ఉన్నానో తెలియదు, ఎందుకంటే ఈ పార్టీ ఉంది ఏమనుకుని పోయినాం. మోడీ లాంటి వాళ్ళే కేసీఆర్ నేను చేస్తలేరు, మోడీ లాంటి వాళ్ళే అన్ని ఆరోపణలు చేసి ఇప్పటిదాకా ఏం చేయలేదు, మరి వాళ్ళని ఎట్లా నమ్మాలి? కాబట్టి ఇంకోటి కూడా ఇప్పుడే నేను సర్టిఫికేట్ ఇవ్వలేను, నాకు నేను సర్టిఫికేట్ ఇవ్వగలుగుతా ఇచ్చుకోగలుగుతా, నేను నికాసిన తెలంగాణ బిడ్డ కొట్లాడతా అని చెప్పుకోగలుగుతా. ఇంకోటి చెప్పాలంటే నేను ప్రజల్లో కోదో తెలుసు, బిడ్డ గట్టి కొట్లాడుతూ ఆయనతో కలిసి పనిచేయంటారా, లేకపోతే నువ్వు ఇండివిజువల్ పోమంటారా, ఏం చెప్తారు చూద్దాం. ప్రజలు కొంచెం స్పీడ్ తగ్గించరా, ఏ పార్టీలకు పోవాలనేది ఏమన్నా కొంచెం ఎందుకు తగ్గిస్తా? ఏ పార్టీ కొంచెం అంటే కొంచెం మీరు మొన్నటి వరకు ఊపంతా కాంగ్రెస్ వైపు అనలేదు అంటున్నా, మీరు అనవసరంగా బాలకృష్ణారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి. నేను ఏమంటున్నా, నా మీద అభాండ లేకుండా, నేను ఎవరితో మాట్లాడుకోలే, నాకేం హిడెన్ ఎజెండా లేదు, నేను ఇప్పుడు చెప్తున్నా చాలా క్లారిటీతో ఉన్నా. వాళ్ళు ఏం చెప్తే వాళ్ళ నిర్ణయాల ప్రకారం కాంగ్రెస్ ఉన్న వాయిస్ మారిందా కొంచెం తీసుకోండి. మళ్ళీ అదే మాట్లాడదు మీరు, అసలు నాకు ఆ పార్టీతో సంబంధమే లేదు, నాకేం సంబంధం? వాళ్ళ అంతర్గత విషయాలు, డీసీసీ ప్రెసిడెంట్ వెళ్ళిపోయిండు, ఎందుకు పోయిండో అది అయిపోతే ఊహాగానం ఖాళీగా ఉంది కదా పోస్ట్, అక్కడ ఇప్పుడు అక్కడ ఉంటారు కదా. ఎందుకు సీనియర్ నాయకులు చాలా మంది ఉంటారు కూడా, ఎందుకుంటారు? కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసి చాలా మంది ఉంటారు. అంటే జిట్టా బాలకృష్ణ అడగట్లేదా వాళ్ళు? నేను అడుగుతారా అడగరా, వాళ్ళని కడుతున్నాను, వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, నన్ను ఎందుకు అడుగుతారు? మీరు అన్న అడుగుతారా? అరే నేను కూడా ఏం అడగలే, అంటే ప్రజలు నిర్ణయించుకున్నాక మాట్లాడాలి, నేను ఎవరు అడగలే. ప్రజలు నిర్ణయం పార్టీ వైపు బొమ్మంటారు, కాంగ్రెస్ వైపు బొమ్మంటారు ప్రజలు. చూద్దాం తప్పకుండా, వాళ్ళ నిర్ణయం ప్రకారం పోతా, వాళ్ళ నిర్ణయం ప్రకారం పోతా, వాళ్ళ అభిప్రాయ సేకరణ విషయంగా బరాబర్ పోతా. వాళ్ళు అదే చేయమంటే అదే చేస్తా. నేను బీజేపీ పోతా అనుకో అడిగిన, నేను అడిగినప్పుడు సరే కొంతమంది వ్యతిరేకొస్తారు, 30% వ్యతిరేకించి 70% గట్టినే కొట్లాడుతారు, నీలాంటి ఉంటే బాగానే ఉంటుంది, మోడీ నీతి నిజాయితీ చెప్తుంటే బాగానే ఉంటుంది బిడ్డ అని చెప్పింది పోయినాం. ఇప్పుడు అట్లా కాదు కదా, 99% మంది ఏం చెప్తారు దాని ప్రకారం నేను నిర్ణయించుకుంటా. 99% అడుగుతా, ఇంటింటికి తిరిగి అడుగుతా, చెప్తారు నాకు తెలుసు, ఎందుకంటే నా మీద వాళ్ళకి ఆ విశ్వాసం ఉంది, సరైన సూచనలు చేస్తారు వాళ్ళ ఆశీర్వాదం మేరకే నా భవిష్యత్తు నిర్ణయాలు ఉంటాయి. వాళ్ళు అలా ఉంటే అలా పోతా, బొందల దుంకు బిడ్డ అంటే బొందలు దుంకుతా, భువనగిరి నిర్ణయపడ నువ్వు ఏం వద్దు బొందల దుంకటో దుంకుతా వాళ్ళ కోసం. ఆ పరిస్థితి ఉంటుందా? ఉండదు కదా. అలా చెప్తున్నాను నేను, వాళ్ళు అట్లా ఏరు. నేను ఇప్పుడు ఆ ఓటును ఓటుదే నోటుదే అని అడుగుతాను. డబ్బులు కూడా అన్ని రకాలు నష్టపోయి ఉన్నాం, ఆస్తులు అమ్ముకున్న ఒక నికార్తైన తెలంగాణ బిడ్డగానే ఉన్న నేను, ఎన్నడూ నేను వస్తువులకు పాల్పడాలి అందరి లెక్క, ల్యాండ్ గ్రాబీలు చేయలే, నిజాయితీగా ఉన్నా. వాళ్ళని అడుగుతా, పైసలు ఇరి నాకు ఆదుకోండి, ఓటు కూడిగింది మీ ఆశీర్వదించారు, మీకు సేవ చేసుకుంటా అని చెప్తాను నేను. తప్పకుండా ప్రజల్లో పోతా. కొత్త కాన్ఫిడెంట్ అయితే కనపడుతుంది మీలో, ఏదో కొంత అసెంబ్లీకి పోతాను. డెఫినెట్గా ధైర్యంగా ఉన్నా, ఎక్కడో ఎవరో ఎవరో మీకు ఏదో ఏదో హామీ లేదు. అట్లాంటి తప్పు, అది తప్పు. అంటే నేను వివేకానంద అరై జవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఇస్ డన్, నిత్య యువకుని నేను ఎప్పుడు కూడా ఓ సంకల్ప బలంతో పనిచేస్తా. డెఫినెట్గా ఒక సహకరిస్తే మంచిదే, కాదనే అంశం కాదు అది. నమ్మకం ఎవరో ఏదో పెద్ద అష్యూరెన్స్ దొరికినట్టు. అట్లాంటిది ఏం లేదు, ప్రజల అష్యూరెన్స్ నాకు అదే అష్యూరెన్స్, అదే ధైర్యం. బీజేపీ అన్యాయంగా నేను బహిష్కరించింది, నువ్వు ముందుకు మేము ఉన్నామంటారు వాళ్ళు. సరే ఎట్లా పోవాలనేది మళ్ళీ వాళ్ళు ఏం చెప్తా చేస్తాను. ఇంకో 3 నెలలు టైం ఉంది, ఇప్పటికిప్పుడు ఆగం కావాల్సిన అవసరం లేదు. నాకేం క్యాడర్, నా సొంత క్యాడరే బ్రహ్మాండంగా ఉంటుంది ఆడ. వేరే పార్టీలో నా దగ్గర పనిచేసిపోయి ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఎంపీటీ సర్పంచులు అందరూ కూడా నాతో టచ్లో గతంలో ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. అన్న మీరు ఈసారి ఏమన్నా కానీ మేము మీకు సపోర్ట్ చేస్తామంటారు, అట్లాంటి తెలుస్తుంది కదా, నాకే పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది కదా. సో ఓకే, మీరు పొలిటికల్గా ఎటు పోతారో ఏందో మాకు అంత ఎంతో అంత అవగాహన ఉన్నది, కానీ ఎప్పటివరకు నిర్ణయం జరుగుతుంది మీ నిర్ణయం రాజకీయ పార్టీలో? ఏదో ఒక 1 నెల రోజుల పాటు ప్రజల్లో తిరుగుతా, ఆ 1 నెల రోజుల్లోపు నా నిర్ణయాలు చెప్తా. ఇంటింటికి తిరుగుతా, 126 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 254 బూతులు ఉన్నాయి, ప్రతి ఇంటికి ప్రతి గడపకు తిరుగుతా, అడుగుతా అభిప్రాయ సేకరణ. ఇప్పటికే అభిప్రాయ సేకరణ షార్ట్ చేసిన మా టీం అంతా ఒక మంచి రోజు కోసం గ్రామాల తిరగడానికి ప్లాన్ చేస్తున్నా. ఆ డేట్ చెప్తే త్వరలో 1 మంత్లో ఒక కండువ కప్పుకుంటాం, మళ్ళీ కండువ అంటాడు ప్రజలు ఏం చెప్తే అట్లా. అదే కండువ కప్పుకునే కదా మీరు చేయాల్సింది రాజకీయం కదా. అంటే ఇండివిజువల్ చేయలేదా, ఇప్పుడు నాకు ఇండివిజువల్ కొట్లాడలేదా, వాళ్ళు ఏం చెప్తారు అడుగుతా, వాళ్ళ అభిప్రాయం మేరకు నా నిర్ణయాలు ఉంటాయి, వాళ్ళు ఏం చెప్తా చేస్తా.